నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి కాచీ యూలర్ ఈక్వేషన్. ఓకేనా, ఇంతకు మనకి సెకండ్ మెథడ్ వచ్చేసి కాచీ యూలర్ ఈక్వేషన్. సో దీని ఫార్మేట్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రొసెసర్ తెలిస్తే మనకి ఈజీగా మనం అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనకి కాచీ యూలర్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే, దాని ఈక్వేషన్ ఫార్మ్ అనేది x పవర్ n డి పవర్ n y by dx power n plus p1 x power n minus 1 into d power n minus 1 into y by d into x power n minus 1 plus pn p2 sorry p2 x power n minus 2 d d into y power n minus 2 by d x power n minus 2 plus and so on plus p power n minus 1 into x into dy by dx plus pny equal to q. ఇక్కడ మనకి p అనే ఎలా ఉందంటే కామన్ గా ఉంది కాబట్టి p అంటే ఏంటంటే మనకి రియల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ గా 1 2 3 4 అలా ఏమైనా ఒక నంబర్స్ అయి ఉండొచ్చు. q అనేది ఫంక్షన్ ఆఫ్ y, అంటే మనకి sin x cos x tan x అలా మనకి ఉంటదన్నమాట q అనేది. ఇట్స్ ఆపరేటర్ ఫార్మ్ ఇస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, dy by dx అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, క్యాపిటల్ D కింద మనం మెన్షన్ చేసుకుంటాం కదా. సో అలాగే నేను ఇక్కడ రాస్తాను x పవర్ n, దీన్ని ఏమనుకుంటాం మనం d అనుకుంటాం కదా, క్యాపిటల్ D, క్యాపిటల్ D పవర్ n ప్లస్ p 1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ d పవర్ n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ p n మైనస్ 1 x d ప్లస్ pn into y equal to 0. So where d equal to d by dx. So ఇది మనకి ఫార్మేట్. సో ఈ ఫార్మేట్ లో ఉన్న ప్రతి ఒక్క ఈక్వేషన్ అనేది మనకి కాచీ యూలర్ ఈక్వేషన్ అనేది అవుతుంది. సో మనకి ఒక డౌట్ రావచ్చు, మేడం మనకి ఇన్ని కన్ఫ్యూషన్ గా ఉంటుంది మొత్తం ఈక్వేషన్స్ అని, dy by dx లో ఉండేది sin x cos x లో ఉండేది మేడం అని మనకి కొంచెం డౌట్ అలాగే కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక ట్రిక్ అనేది చెప్పాలి. సో మనకి వేరియేషన్ పారామీటర్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు బై యూజింగ్ వేరియేషన్ పారామీటర్. సో మనకి ఇంకా ఏం తెలియాలి, టూ మెథడ్స్ అనేది తెలియాలి. సో ఫస్ట్ సెకండ్ వన్ ఏంటి, కాచీ యూలర్ ఈక్వేషన్, అలాగే లెజెండర్స్ ఈక్వేషన్. సో కాచీ యూలర్ ఈక్వేషన్ లో మనకి ఎలా ఉంటుంది అంటే రెడ్యూసింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 3x స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి 3x అవుతుంది, నెక్స్ట్ ఏదైనా కాన్స్టెంట్ ఉంది సమ్ x sin x, అంటే మనకి x పవర్స్ అనేది మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతా వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి. సో ఆ ఈక్వేషన్ లా ఉంటుంది అనమాట, ఇవి ఉండి మనకి లాస్ట్ లో ఆర్ వాల్యూ అనేది సైన్ ఎక్స్ లో కానీ కాస్ ఎక్స్ లో ఉంటుంది. సో మనకి యూనిట్ లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఫార్మేషన్ అనేది లెజెండర్స్ ఈక్వేషన్, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ సమ్ డివై బై డిఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అలా మనకు ఫార్మేట్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి ఏమవుతుందంటే ఎక్స్ 3x² + 3x + 5 = sin x అలా ఉంటుంది. సో దీనికి ఎలా ఉంటుందంటే ఇచ్చిన ఫస్ట్ ఫంక్షన్ అనేది 1 ప్లస్ సమ్ కాన్స్టెంట్ ప్లస్ వేరియబుల్ తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఇలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ వాటి నేమ్స్ ఇవ్వకపోతే. సో ఫస్ట్ మనం కాచీ యూలర్స్ ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనం వైస్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ మేము కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, దీని ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సరేనా. సో ప్రొసీజర్ ప్రాబ్లమ్ చేయడానికి ప్రొసీజర్ అవసరం ఉంటుంది కదా, సో ప్రొసీజర్ మనం చేస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ కాచీ యూలర్ ఈక్వేషన్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టూ లీనియర్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ బై చేంజింగ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ విత్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఈక్వల్ జెడ్ ఆర్ జెడ్ ఈక్వల్ టు కాస్ సారీ జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఎక్స్ అనేది మనకి గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, కాచీ యూలర్ ఈక్వేషన్ అనేది మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే లీనియర్ ఈక్వేషన్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. సో దాన్ని కన్వర్ట్ చేయడానికి మనకి ఏం యూజ్ అవుతుందంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
x equal to
Z equal to mark m of the log x value of next which is x and m mark greater than 0. Next one of the third person in the day theta and m mark d by dz. So x log of function of the mark yara convert out of the day y log convert out of the day. Then the mark x in the day x plus a is up to just go e power z. E power z plus the mark m of the z value and the log x log it convert out. So plus 2 value of plus 2
plus or minus root over b square and the value and the b and the 2 then square just one to 4 next 4 into a and the value 1 to 3 next c and the value 1 by 2 into a value 1 to 3 so total a was in the 2 plus or minus root over 4 minus 3 4 is 12 by 6 okay na next akkada solve cheyanna okay mani theta equal to 2 plus or minus mani 4 lo nunchi minus 4 tesese endan maniki minus 8 by 6 okay na 2 plus or minus din ela raskochu minus 4 into 2 kinda raskocha by 6 2 plus or minus root over మనకి 2 స్క్వేర్ అంటే మనకి 4 వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా నేను 2 ని బయటికి రాస్తాను నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది -2i -2i ని ఎలా రాసుకోవచ్చు మైనస్ ఎంతలో ఉంటే 2i / 6 ఇంకా ఏముంది మనకి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 by 6 plus or minus 2 by root 2 I by 6 so man cancel out na 2 by 3 plus or minus root 2 I by 6 ikkada manaki 2 6 cancel ayi manaki 3 vastundi okay na so total ga theta anedi manaki entha vastundi value theta anedi 1 sorry na 1 by 3 plus or minus 2 root 2 I by 3 so mari ippudu manam em find out cheyali yc anedi find out cheyali yc ante manaki inge em vachindi ikkada c common ga manaki em vastundante exponential power lo vastundi exponential ante e power z by 3 into c1 cos root 2 by 3 ఎందుకంటే మనకి i వచ్చింది కాబట్టి సో ఈ పవర్ లోకి మనం కన్వర్ట్ చేస్తాం yc equal to c1 sorry e power c1 cos 1 by 1 by 3 అనేది నార్మల్ నార్మల్ వాల్యూ కాబట్టి మనం పవర్ z by 3 అనేది వేస్తున్నాం నెక్స్ట్ మనకి ఇదేంటి విత్ రెస్పెక్ట్ టు టర్మ్ లో ఉంది కాబట్టి దీనికి ఏమొస్తుంది c1 cos root 2 by 3 plus c2 sin root 2 by 3 మనకి yc అనేది వచ్చింది సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి yp yp ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ yp is yp ఏమవుతుంది yp equal to 1 by f of d into సో మనకి q అవుతుంది 1 by f of d అంటే మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి 3 theta square minus 2 theta plus 1 3 theta square minus 2 theta plus 1 ఇదే కదా నెక్స్ట్ మనకి q అంటే ఏంటి వాల్యూ e power z సో మనం ఇక్కడికి మనకి ఇప్పుడు మనం theta లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే θ
theta place lo exponential power lo idaithe undo ante idi x kada ante ikkada manaki a value undi 1 something 1 into x for example 2 2 anukondi 2 x anukondi so manam em substitute chestam 2 anedi substitute chestam already manam unit 3 lo ala unit sorry unit 2 lo manam ila substitute chesi some problems anedi chesam so ipudu theta place lo em pettali theta equal to 1 value okay na so 1 by 3 into 1 square next 2 into 1 plus 1 so total value ento undi 1 by 3 square 3 minus 2 plus 1 4 minus 2 ante manaki 1 by 2 so yp value ento manaki 1 by 2 value anedi vachindi ikkada manaki e power z untundi kada so e power z so ipudu mana general solution anedi raayali the general solution solution of equation is m of monkey y equal to yc plus yp yc value into monkey yc and m monkey e power z by 3 C1 cos root 3 by z kada mani inga z plus C2 sin z root 2 by 3 plus yp value inga z mani e power z by 2 so manaki problem anedi solve ayyindi first manam em chesam first ichina equation teeskunnam dani d square by dx square undu kabatti dani ela convert chesam capital d kinda dani convert chesi y ni common teesam anukunta form anedi vachindi so aa form anedi manaki homogeneous avutundo ledo check chestam check chesin tarvata manaki linear homogeneous అది లీనియర్ ఫామ్ లో ఉంటే మనకి x equal to e power x అలాగే z అనేది మనకి log x అనేది అవుతుంది సో θ వాల్యూ అనేది dx అనేది అవుతుంది సో ఆ వాల్యూస్ అనేది ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఫామ్ అనేది వస్తుంది విచ్ ఇస్ ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే f of dy equal to q కింద ఉంటుంది సో దాన్ని మనం కంపేర్ చేస్తూ ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి yc ఫైండ్ అవుట్ చేస్తాం అట్ ద సేమ్ టైం yp ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ ఇంకా yc yp వచ్చింది కాబట్టి వాటిని జనరల్ సొల్యూషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది సో ఇది కూడా మనకి చాలా సింపుల్ అండి సో ఈ మెథడ్ కూడా ట్రై చేయండి సో ఇప్పటి వరకు మనకి టూ మెథడ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటి థర్డ్ మెథడ్ అనేది మనకి లెజెండ్రియస్ పాలినోమియల్ ఆ ఈక్వేషన్ సో దాన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం సరేనా